సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ లో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడుగా పేర్కొన్న ఈడీ చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. అయితే ఈడీ ఛార్జిషీట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు లేకపోవడంతో ఆయనకు రిలీఫ్ నిచ్చే అంశమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.